వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కుమార్తె రంగంలోకి దిగింది. తల్లి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని గడప గడపకు తిరిగింది. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. బుచ్చిరెడ్డి పాలనలో ఆమె తరుక్కుమని నిలిచారు. గడప గడపకు వెళ్లి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఇతన్ని విజయం సాధించే విధంగా కృషి చేయాలని కోరారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కుమార్తె నీలిమారెడ్డి రంగంలోకి దిగారు. తన తల్లి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని గెలిపించాలని గడప గడపకు తిరుగుతున్నారు. కోపర నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే ప్రశాంత్ రెడ్డికి ఓటు వేయాలని ఆమె ఆర్థిస్తున్నారు. నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో వివిధ సంక్షేమ కార్యక్రమాలు జరగాలన్నా ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే కేంద్రంతో పోరాడి అనేక రకాలైన నిధులు తీసుకువస్తారని ఆమె హామీ ఇస్తున్నారు. మొదటిగా అచ్చం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలా ఉంటున్న నీలిమారెడ్డిని చూసి బుచ్చిరెడ్డిపాలెం వాసులు అవాక్కయ్యారు. నీలిమారెడ్డి ప్రచారంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అంటూ కొందరు భ్రమపడ్డారు. బుచ్చిరెడ్డిపాలెంలో ఆమె ప్రచారం ఓ ప్రవాహంలో కొనసాగింది. ప్రశాంత్ రెడ్డి పోలికలు ఉన్న నీలిమారెడ్డిని చూసి టీడీపీ కార్యకర్తలు ఆమె వెంట నడిచారు. ఇల్లు ఇల్లు తిరిగారు. తమకు మద్దతు పలకాలని కోరారు.